హీరోయిన్ సమంత రెండేళ్లుగా సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేస్తుంది హీరో నాగచైతన్యతో విడిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఆ రహస్యంగా ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి సమంత నాగచైతన్య రెండు వేల పద్దెనిమిదిలో ప్రేమ వివాహం చేసుకున్నారు నాలుగేళ్ల వైవాహిక జీవితం అనంతరం మనస్పర్ధలతో విడిపోయారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు అంతకుముందే వారు విడివిడిగా ఉంటున్నారు విడాకుల సమయంలో సమంత మీద ఎఫ్ఐఆర్ రూమర్స్ వచ్చాయి సమంత పర్సనల్ స్టైలిస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ప్రీతం జుకల్కర్తో ఆమె సన్నిహితంగా ఉంటున్నారన్నది వార్తలు వచ్చాయి నాగ చైతన్య విడాకులు ఇవ్వడానికి ఇది కూడా కారణమంటూ కథనాలు వెలువడ్డాయి ప్రీతం జుక్కుల్కర్తో సమంత క్లోజ్గా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి ఈ క్రమంలో ప్రీతం జుక్కుల్కర్ ట్రోల్స్కి గురయ్యాడు నాగచైతన్య ఫ్యాన్స్ అతన్ని ఏకి సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక ప్రీతం జుక్కుల్కర్ ఒక వివరణ ఇచ్చారు సమంత నాకు అక్కలాంటిది సమంతతో నా బంధం ఎలాంటిదో నాగ చైతన్యకు తెలుసు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇకపై నన్ను వేధించడం మానేయాలని కోరుకున్నాడు ఇక అప్పుడప్పుడు సమంతపై ఎఫ్ఐఆర్ రూమర్స్ వినిపించాయి తాజాగా ఆమె ఓ అబ్బాయితో కలిసి కనిపించారు దీంతో ప్రియుడిని పరిచయం చేశారన్న ఊహాగానాలు మొదలయ్యాయి చికిత్స కోసం అమెరికా వెళ్ళిన సమంత న్యూయార్క్ నగరంలో చేరింది అక్కడ ఓ జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఫోటో షేర్ చేసింది ఆ ఫోటోలో మరో వ్యక్తి ఉన్నాడు అతడు ముఖం కనిపించకుండా అటువైపు తిరిగి ఉన్నాడు వెనక నుండి చూస్తుంటే అతడు చక్కటి రూపం కలిగిన వ్యక్తి అనిపిస్తున్నాడు దీంతో అతడు సమంత లవర్ కావచ్చు ఈ విధంగా పరిచయం చేసిందంటూ పుకార్లు మొదలయ్యాయి ఇక సమంత నటించిన ఖుషి విడుదలకు సిద్ధంగా ఉంది విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించాడు సెప్టెంబర్ ఒకటిన థియేటర్స్లో దిగుతుంది